योगा दिनोत्सव पुरस्कुरी नेल्लूर जिला कावली पटणों विद्यार्थुक गृहिणुक పోటిలు నిర్వహించారు. ప్రముఖ ఆనంద్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ వాల్మీకి యోగా కేంద్రం వద్ద ఈ పోటిలు జరిగాయి. ఈ పోటిలలో చిన్నారుల మధ్య వయసు కలిగిన స్త్రీ పురుషులు ఆసనాలు వేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. అనంతరం డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనారోగ్య నివారణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆరోగ్యం సక్రమంగా ఉంచడంలో మానవ జీవన విధానం క్రమశిక్షణతో నడిచేందుకు యోగా ఎంతగానో సహకరిస్తుందని, ఈ పోటీలు తొలిసారిగా తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ మాధవీలత ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోటీల ప్రారంభోత్సవంలో రోటరీయన్ డాక్టర్ మాధవరెడ్డి, యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకృష్ణ దేవరాయలు, పలువురు యోగా గురువులు పాల్గొన్నారు. అతనికి షుగర్ మొదలైంది. 25వ సంవత్సరానికి ఆల్రెడీ పండ్ వెళ్ళిపోయాడు. షుగర్ ఈదనం కూడా అతనికి 40 ఏళ్ళు పైన, 42 ఏళ్ళు, 43 ఏళ్ళు, 384 తగ్గదు అతనికి. రెండోది ఆ అబ్బాయికి వచ్చేసి టీబీ కూడా ఉండింది, పయోరియాతో పళ్ళు కూడా పోయినాయి. ఆ కాలంలోనే రెండేళ్ళకు ఒకటూరి మినిమం అంటే చెన్నై విజయ హాస్పిటల్ ఉండేవాడు. ఆ కాలంలో 7-8 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉండేది అతనికి. అతనికి విజ్ఞానం పెద్ద అంత ఏం తెలియదు అన్నమాట. ఏది సాధించాలనుకున్నా ఆరోగ్యం కావాలి. అలా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రతి రోజు గంటలో ఒక గంట కేటాయించండి. లేదండి, మేమంతా సీఎంపీఎం ఎవరో ఉన్నామంటే గంటకు ఒక నిమిషం తీసుకోండి, 24 నిమిషాలైనా చేయండి. మీ ఆరోగ్యం మీ చేతిలో పెట్టుకోండి. ఇంతకీ సమర్థమవడం జరుగుతూనే ఉండాలి. అది నా కోరిక, నా అభిలాష. చేస్తున్నప్పుడు ఎంతోమంది ఇటువంటి ప్రముఖులు దాన్ని అవి చేయడానికి వచ్చిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ కార్యక్రమాన్ని సహకరించిన మిగతా పెద్దలు అందరూ ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. ఈ యోగాని ఇంకా మరో లెవెల్ని యోగా వల్ల వచ్చే ఉపయోగాలు ఇప్పుడు చెప్పారు జడ్జెస్ గారు. అంటే హెల్త్ బాగలేని కండిషన్ నుంచి ఏ విధంగా అయితే ఆరోగ్యంగా తయారవుతుంది, అంటే ఇటువంటి వాటన్నింటినీ అందరికీ తెలియడానికి, అందరూ షేర్ చేసుకోవడానికి ఒక వేదికలాగా ఈ పోటీలు ఉపయోగపడతాయని నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేగాని ఇది కాంపిటేటివ్గా చేసి ఎవరు గొప్ప అని చెప్పడానికి కాదు, నా మెయిన్ ఉద్దేశం అదే. కాకపోతే దీనికి అందరికీ ఒక వేదిక కావాలి, అందరూ ఒక వేదిక మీదకి రావడానికి ఈ కాంపిటీషన్స్ ఒక మంచి ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ లాగా ఒక ఉత్సాహపరిచే వాటిగా ఉంటాయని ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కంటిన్యూగా ఆరోగ్యపరంగా అట్ ద సేమ్ టైం ఏదైనా డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా స్పెసిఫిక్ యోగా, బేసిక్ యోగా అండ్ కాంపిటీషన్ యోగా అండ్ హెల్త్ యోగా అన్ని రకాలుగా దీన్ని డెవలప్ చేసి అందరికీ ఆరోగ్యాన్ని పంచడానికి ప్రతిరోజు మేము ప్రయత్నిస్తాము. సో ఈ కార్యక్రమాన్ని మీట్ చేసిన పెద్దలందరికీ, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన పిల్లలందరికీ, దీన్ని సహకరిస్తున్న వారి తల్లిదండ్రులు, యోగా కావాలో నడిపిస్తున్న అందరు ప్రముఖులకి, ఈ దీన్ని అందరికీ రీచ్ చేసే ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక చివరిగా నాకు ఈ యోగాలో చాలామంది ఇట్లా హెల్త్ బాగాలేని కండిషన్ నుంచి బాగా రావడం, చాలామంది వెళ్ళిపోసిన ఎప్పుడు ఉండేవాళ్ళకి కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానీ, సో అన్ని మెయిన్ డిసీజ్ నుంచి బయటకు రావడం అవి వింటూ ఉండే తర్వాత మా అత్తగారు నాకు లక్కీగా మేడం మాధవీలత వారి మదరు మీటింగ్ చేయడం ద్వారా యోగా పరిచయం అయింది. ఇంకా దీన్ని నా పేరెంట్స్ రమాదేవి గారు, మా ఫాదర్ రామప్రసాద్ గారు, దాంతోపాటు మా చెల్లెలు వీళ్ళందరూ నాకు సహకరించి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి, తర్వాత లోకల్గా మన మాధవరెడ్డి గారు ఏ కార్యక్రమం స్టార్ట్ చేస్తామన్నా చేద్దాం సార్ అని ముందుండి నడిపించి ఇటువంటి ప్రోగ్రామ్ చేయిస్తున్నందుకు వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.